బంగారం ధర పరుగులు పెట్టింది. గత 2 రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిరి ధర ఈ రోజు పైకి కదిలింది, భారీగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో పసిరి పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం దారిలోనే వెండి ధర కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర భారీగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 పైకి కదిలింది. దీంతో ధర 53,850 చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 280 పెరిగింది. దీంతో ధర 49,370 చేరింది. పసిరి ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే ధరలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా 700 పైకి కదిలింది. దీంతో వెండి ధర 68,500 చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్కి 0.40% పెరుగుదలతో $1,957 వద్ద ఉంది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం దిగొచ్చింది. వెండి ధర ఔన్స్కి 0.50% తగ్గుదలతో $26.96 క్షీణించింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిరి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు లాంటి పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. అలాగే ఈరోజు దేశంలోని పలు నగరాలలో 22 క్యారెట్ల బంగారం గ్రాముకి 4,938 రూపాయలుగా ఉంది. ఇక అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 49,380 ఉండగా 59,860గా 24 క్యారెట్ల బంగారం ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 49,380 ఉండగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకి 53,860 రూపాయలుగా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.